అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కాలనీల అభివృద్ధికి ఎమ్మెల్యేగూడెం హైపాలరెడ్డి సహాయ సహకారాలతో ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి తెలిపారు. 18వ వార్డు శ్రీరామ్ నగర్ కాలనీలో 60 లక్షల రూపాయల మున్సిపల్ నిధులు, 10 లక్షల రూపాయల జీవీఆర్ ఎంటర్ప్రైజెస్ సిఎస్ఆర్ నిధులతో చేపట్టిన సిసి రోడ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జీఎంఆర్తో కలిసి మున్సిపల్ చైర్మన్ శంకుస్థాపన చేశారు. అనంతరం చక్రపురి కాలనీలో నూతనంగా నిర్మించి తలపెట్టిన శివాలయం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహగౌడ్, స్థానిక కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. శ్రీరామ్ నగర్ కాలనీ ఇతర కాలనీలన్నింటికి 60 లక్షల రూపాయల సిసి రోడ్డు శాంక్షన్ తో పాటు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. చైర్మన్ గారు, స్థానిక కౌన్సిలర్లు ఇంకొక 10 లక్షలు తక్కువపడతాయంటే అది గిట్ట శాంక్షన్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. కంప్లీట్గా ఈ గలీలన్నీ సిసి రోడ్లు వేసి దాంతో పాటు వాటర్ పైప్ లైన్ గిట్ట డిపార్ట్మెంట్ వారి పైప్ లైన్ గిట్ట పోతాయి కాబట్టి ఆ విధంగా మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ నరసింహగౌడ్ గారు, కౌన్సిలర్లు, స్థానిక నాయకులు అందరికీ నమస్కారం. ఏది ఏమైనా సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మౌలిక వసతులు, కరెంటు కానీ, వాటర్ కానీ, రోడ్లు కానీ, డ్రైనేజెస్ కానీ ఎక్కడా ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా స్థానిక నాయకుల ద్వారా ఎప్పటికప్పుడు సమస్యలను సేకరించి వారిని కంప్లీట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇంకేమైనా సమస్యలు ఉన్నా కానీ తప్పకుండా పరిష్కరించే మార్గంలో ముందుకు పోతామని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.